నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ఈ నెల ఇరవై నాలుగో తేదీ మహాశివరాత్రి అత్యంత పర్వదినం పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా మహాపాశుపత హోమం సహస్రలింగా శ్రీశైలంలో జరుగుతున్నాయి ములుగు డాట్ కామ్ ఆధ్వర్యంలో దానికి సంబంధించిన విషయాలను కూడా మునుగు డాట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఏది ఏమైనప్పుడు కూడా మహాశివరాత్రి చాలా గొప్పది ఆ రోజున శివాచర్య చేయటం ఇలాంటి హోమాలు చేయటం మంచి ఫలితాలే దారి తీస్తుంది నెరవేరుతుంది ఉన్నటువంటి సంస్థలు తగ్గుముఖం పడతాయి కనుక వేదాల్లోనూ శాస్త్ర గ్రంథాల్లోనూ చెప్పబడ్డ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కోరుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహం ప్రకారం అన్నిటికీ కూడా ఒక తరికి లాక్కురాగలుగుతారు ముందు ఉన్నవన్నీ కూడా సమస్యలే అన్ని ముఖ్యమైన పనులే వాటన్నిటి కూడా జాగ్రత్తగా ప్రభుత్వంలో ఏమాత్రం పలుకుబడి లేకపోయినా సాధించాల్సినటువంటి పరిస్థితి మీ మీద పడుతుంది రెన్యూవర్స్ కానివ్వండి లీజులు కానివ్వండి కాంట్రాక్టులు కానివ్వండి మీరు సప్లై చేసినటువంటి సరుకు తాలూకు బిల్స్ కానివ్వండి వ్యాపార సంబంధమైనటువంటి పర్మిషన్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడాను మీరు ఒంటరిగా జాగ్రత్తగా ఎదుర్కొని ఆ ఫలితాలు మీరు సాధించవలసిన పరిస్థితి గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా హీనాతిహీనమైనటువంటి పోటీ ఏర్పడుతుంది పరికమైన వాళ్ళందరూ కూడాను మీకు శత్రువులు కాను పోటీదారులు కాను ఉంటారు వాళ్ళలో ఏమాత్రం శక్తి సామర్థ్యాలు ఉండవు వాళ్ళకి ఏమాత్రం టాలెంట్ ఉండదు కొంతమంది చీటర్స్ వల్ల మీరు వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయితే నిజం నిష్ఠూరమైంది కాలం కఠినమైంది ఏది ఎల్లకాలం సాగదు మీ యొక్క నీతి నిజాయితీ మీ సామర్థ్యం ఏంటో అందరికీ తెలుసు సరైన సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని ఆశ్రయిస్తారు తప్ప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కులమతాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మిమ్మల్ని ఇబ్బంది పట్టాలనుకునే వాళ్ళు కూడాను పెద్దగా విజయవంతమైన ఫలితాన్ని సాధించలేదు ఆర్థిక పరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి దైవ సంబంధమైన విషయాలు కానివ్వండి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు కానివ్వండి యోగా కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి వైద్య విద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు కానివ్వండి ఇవన్నీ కూడా సానుకూల పడతాయి ఇవన్నీ పడటం అంటే మీ శక్తి సామర్థ్యాలతో పాటు కొంత పరపతి కూడా మీకు తోడవుతుంది కొంతమంది పెద్దల సహాయ సహకారాలు తీసుకొని మీరు ఉన్నతమైనటువంటి స్థితికి కానీ మీరు అనుకున్నటువంటి ఉద్యోగానికి కానీ ఎంపిక కాగలుగుతారు ఇక్కడ కూడా నలుగురితో పాటు నారాయణ పదమూడుతో పాటు గోవింద అనే పద్ధతిలో నలుగురు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు కూడా చేస్తారు మీ సిద్ధాంతాలను పక్కన పెడతారు ఎందుకంటే కడుపు కాలుతుంటే చేయగలిగిందే ఉంది అందుకని మీరు ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు సంతానం పురోగతి చాలా బాగుంటుంది విదేశీయాల సంబంధాల విషయాలకి కొన్ని ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనా కొంతకాలం వేచి ఉంటే అన్ని పరిస్థితులు కూడాను చక్కబడే విధంగా ఉంటాయి మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి సప్తమ స్థానంలో శని ఉన్నాడు కనుక ప్రజా సంబంధాలు వృద్ధి అవుతాయి మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములక తైలంతో దీపారాధన చేయండి సర్పదోష నివార చూడంతో స్నానం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మిథున్ రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి